భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని దేవెళ్ళగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టుల సంచారం గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దేవెళ్ళగూడెం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను చూసిన మావోలు కాల్పులు ప్రారంభించగా అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.